ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చుస్ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విండ్స్. అధికారంలో ఉంటే ఎలా పరిపాలిస్తాడో, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు. లేని కేసులు ప్రజల మీద నాయకుల మీద పెట్టి ఈరోజు ఆనందం పొందుతున్నారు. ఎంతో కాలం చల్లది ఇది, తప్పనిసరిగా దీని మూల్యం చెల్లించుకోవ తప్పదు. ఈరోజు ఎలాంటి ఒడిది నువ్వు అభివృద్ధి చేయకపోగా, అభివృద్ధి చేసిన స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంతో విలువైన సంస్థ, ఎంతోమందికి ఉపయోగపడిన సంస్థ. అలాంటి సంస్థలో జరగని అవినీతిని నువ్వు వెలికితీసి ఏదో అనవసరమైన సెషన్ పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని 45 సంవత్సరాలు నీతి నిజాయితీతోటి పరిపాలిస్తున్న వ్యక్తి, రాజకీయంలో మచ్చలేని వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఈరోజు నువ్వు మచ్చ ఏర్పాటు చేసి ఈరోజు జైలు పంపు అక్రమ సెషన్లు పెట్టి ఈరోజు జైలు పంపడం జరిగింది. కాబట్టి ఇది ఎంతో కాలం నిలబడదు. తప్పనిసరిగా న్యాయస్థానంలో ఆయన కడిగిన ముచ్చం నాకు బయటకు వస్తాడు, తన సత్య నిజాన్ని నిరూపించుతాడు తప్పనిసరిగా. కాబట్టి కానీ దీని ఫలితం మాత్రం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి ఫలితం అనుభవించక తప్పదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అరెస్టే కాదు, ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, ఏ తీర్మానం తీసుకున్నా, ఏ చట్ట సవరణ తీసుకున్నా కూడా ప్రజా వ్యతిరేక విధానాలతోటి ముందుకు వెళ్తుంది. చట్టం అంటే ఏంటో ఈ వైసీపీ పాలనకు తెలియదు. ప్రతి విషయంలో కూడా చట్ట వ్యతిరేక విధానాలతోటి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతోటి ముందుకు వెళ్తుంది. ఇది పరాకాష్ఠకు చేరింది చట్ట వ్యతిరేక పాలన. ఇది ఈ వైసీపీ పాలనకు మేము హెచ్చరిస్తున్నాం. తుది సమరం, ఈ సమరంలో తాడో పేడో తేల్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆత్మస్థైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు వెళ్తాడు. కానీ నీలాగా మడమ తిప్పడం, మాట మార్చడం అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ సమరంలో విజయమో వీర స్వర్గమో తేల్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.